హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్టిక్స్. నేను మీ జాన్రెడ్డిని. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్క వీడియో మిస్ కావద్దంటే మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు మెయిల్ కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ వస్తుందన్నమాట. అయితే ఇదంతా ఎందుకని ఇప్పుడు మనం ఏంటంటే ఒక 10th నోటిఫికేషన్ ఉంది. అంటే నోటిఫికేషన్ ఇంకా నాకు రాలేదు డేటు. అయితే అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ 10th వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్ ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వెల్ఫేర్ చేసిన స్కూల్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ మనమే అప్లై చేసుకోవడానికి ఒక ఛాయిస్ అయితే ఉంది. యాక్చువల్గా జనవరి 5 వరకే ఉండే, దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు ఇంకా 15 రోజులు. అంటే మన జనవరి 20 వరకు అప్లికేషన్ డేట్ ఇచ్చారు. అంటే ఎంతో కొంత ఈ వీడియో సహాయపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే అది మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మొబైల్ ఫోన్లో అందరి దగ్గర ల్యాప్టాప్ ఉండవు, అందరి దగ్గర అప్లికేషన్ చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది ఉండదు. అయితే మొబైల్ స్మార్ట్ ఫోన్లు అనేది ఇప్పుడు కంపల్సరీ ఎవరి దగ్గరైనా ఉంటున్నాయి కదా. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా సరే ఈ సలహా అనేది కొంచెం మీరు చూస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్లికేషన్ స్టార్ట్ చేసి అది ఎలానో ఇప్పుడు వీడియోలో పూర్తిగా చూద్దాం. ఎందుకంటే కొంచెం ఏదన్నా కొంత దిగన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. మన ఈ టాపిక్ వెళ్ళిపోదాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. మొబైల్లో ఎలా అప్లికేషన్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సెర్చ్ బార్లో TSWREIS ఇది టైప్ చేయండి. టైప్ చేస్తే ఏం కాదు, మీకు 2-3 సెకండ్లు లేట్ అయినా సరే టైప్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతాం. ఇట్లా వస్తుంది మనకు హోమ్ పేజ్, ఇలా ఉంటుంది. అయితే ఇది ఏంటంటే మొబైల్ ఈ మొబైల్ వర్షన్ కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ అని. అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేస్తూ వెళ్తే మీకు ఇక్కడ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ TSWREIS COSESS అని ఉంది కదా. ఇక్కడ ఇయర్ ఆఫ్ 2021-2022 అని. అయితే మనం ఇక్కడ క్లిక్ ఇయర్ 2 ట్యాప్ ఉంది కదా, అప్లై అని కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ పేజీలోకి వస్తుంది. ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్కు దానికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే పేమెంట్ స్టార్ట్ అయిన డేట్, అంటే మనం ఈలోపు పేమెంట్ చేసుకొని ఈ జనవరి 2021 నుంచి జనవరి 20 2021 వరకు మనకు అప్లికేషన్కు టైము ఎక్స్పెండ్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఏమవుతుందంటే జనవరి 5 వరకే ఉండేది, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేశాడు. అయితే ఇదంతా అప్లికేషన్ స్టార్ట్ అయింది. దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే క్లిక్ టు ప్లే అప్లికేషన్ ఫీజ్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం అప్లికేషన్ ఫీజు పే చేయాలి. పే చేసిన తర్వాతనే మీకు అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ టు ప్లే అని ఉంది కదా, దీని మీద ఫస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుండ్రు ఏందని, మనకు నేమ్ ఆఫ్ ది గైడెడ్ డేట్, అంటే మనకు ఫస్ట్ ఏంటంటే మనం
టెన్త్లో ఏదైతే ఉందో అదే మొత్తం ఫాలో కావాలి. ఫుల్ నేమ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, జెండర్ ఇవ్వండి, అప్లికేషన్ ఇస్ గ్రూప్ ఎంపీసీఆ బైపీసీఆ చెక్ గైస్. ఇదేంటి ఇక మీకు చూడండి మీకు ఏ సబ్జెక్ట్ నచ్చితే ఆ సబ్జెక్టు అని చేసిన తర్వాత చూద్దాం ఏం చేయాలంటే. ఫస్ట్ ఏం చేద్దామంటే మామూలు మామూలు ప్రాక్టికల్ చూద్దాం ఏం చేయాలనేది. ఇక డేట్ ఆఫ్ డేట్ ఏదో ఒకటి చూద్దండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో క్లారిటీగా చూసుకొని ఇచ్చేసేయండి. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్, జెండరు. నెక్స్ట్ సబ్మిట్ అంటుంది, సబ్మిట్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు టెన్త్లో ఏదైతే ఉందో అదే ఫాలో కావండి, డేట్ ఆఫ్ బర్త్ కానీ సార్ నేమ్తో సహా. అయిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఇవాంటి సబ్మిట్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది పేజీ. పేటిఎంలో మనీ ఉంటే పేటిఎం నుంచి చేసుకోవచ్చు, యూపీఐ అంటే యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంక్, ఏది లేదంటే డెబిట్ కార్డు ఉంటుంది కదా ఆ డెబిట్ కార్డుతో కూడా పేమెంట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. పేమెంట్ అయిపోయినాక చేయాలి అది. మళ్ళీ ఏంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇల్లాకి ఇచ్చాం కదా అంటే మీదే కదా, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అప్పుడు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు లోపల అంటే ఏముంటుందంటే లోపల నేను ఆల్రెడీ చేశాను కాబట్టి అది రికార్డ్ చేయలేదు, చూపించడానికి వీల్లేదు. అయితే చేసిన తర్వాత ఏం చేయాలంటే మీకు అడుగుతుంది ఆడ, మీకు మామూలుగా ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో అలా ఉంటుంది. ఫాదర్ నేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మనకు ఎక్కడ ఏరియా కావాలనుకుంటే అక్కడ ఒక త్రీ ఆప్షన్స్ ఉంటాయి మనకు. రంగారెడ్డి, రంగారెడ్డి అంటే రంగారెడ్డి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హైదరాబాద్, అక్కడ కొన్ని కొన్ని మీకు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మూడు ఛాయిస్, మూడు కాలేజీలకు ఛాయిస్ అడుగుతుంది. ఆ ఛాయిస్ కాడ చేసేసి అది ఇచ్చేస్తే మీకు అప్లికేషన్ ఫిల్ అయినట్టు ఒక ఫామ్ అయితే ఇస్తాడు. ఆ ఫామ్ కూడా నేను చూపిస్తాను, తర్వాత ఫామ్ చూపిస్తాను. అలా అయిపోయిన తర్వాత మీకు ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు అంతా డీటెయిల్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ మనం జనవరి 20 తర్వాత 5 గంటల తర్వాత చెక్ చేసుకోవాలి. అంటే మనకు అప్డేట్ ఇస్తుండు కదా, అక్కడ అప్డేట్ ఇస్తాడు. ఆ అప్డేట్ని బట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు హాల్ టికెట్లో మొత్తం ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఏ సెంటర్ అనే చెప్పేసి మొత్తం ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ కూడా మొత్తం డీటెయిల్స్ క్లారిటీగా ఉంటాయి. హాల్ టికెట్ అంటే మీకు తెలియంది కాదు, అన్నీ క్లారిటీగా చూసుకొని చెక్ చేసుకొని చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. మర్చిపోకండి.